హలో అండి, గుడ్ ఈవినింగ్. పిల్లలు వచ్చే టైం అయితే అయింది. మా వారు తీసుకురావటానికి అయితే వెళ్ళారు. వర్షం అయితే ఇప్పుడే పడి తగ్గిందన్నమాట. చూడండి మబ్బులు అయితే ఇలా ఉన్నాయి. వర్షం అయితే ఇంకా పడుతుందేమో అనేసి అనిపిస్తుంది నాకు. ఒక 5 మినిట్స్ అయితే వర్షం పడిపోయింది, మబ్బులు అయితే ఇంకా అలానే ఉన్నాయి. చీకటిగా ఉంది కదా, వర్షం వచ్చిద్దేమో మరి చూడాలి. పిల్లలు అయితే ఎలా వస్తారో ఏమో, మరి వర్షం పడితే రెయిన్ కోట్ కూడా తీసుకుని వెళ్ళలేదు పిల్లలు. వర్షం పడకుండా ఉంటే బాగుండు అనేసి అనుకుంటున్నాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత పడినాకనే ఏమి ఇబ్బంది ఉండదు కదండి. మనకి హైదరాబాద్లో వర్షం పడింది అంటే ట్రాఫిక్ కూడా బాగా జామ్ అవుతుంది కదా. అలానే ఇప్పుడు వినాయక నిమజ్జనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది. వర్షం పడకుండా ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి, ఇంకొక 5 to 10 మినిట్స్లో అయితే పిల్లలు వచ్చేయాలి. మా వారైతే కాల్ చేసేసారు. ఇంకా వాళ్ళకి హీటర్ కూడా పెట్టేశాను నేను. వాళ్ళు బయలుదేరేటప్పుడు కాల్ చేస్తారు కదా. ఒక 1/2 అవర్ అయితే పడుతుంది రావడానికి. ఇంకా 1/2 అవర్లో నీళ్ళు అయితే వేడవుతాయి అనేసి నేను ప్రతిరోజు ఇలానే చేస్తూ ఉంటాను వాళ్ళకి. చూద్దాము ఎప్పుడు వస్తారో. మరి మా వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయితే చేస్తారు అనమాట. ఏమైంది, హాఫ్ డే కాలేజ్ అన్నారుగా ఎవరికి? సెకండ్ ఇయర్. ఎందుకు 12 o'clock పంపించేస్తా అని గొడవ పెట్టుకున్నారు? ఎవరు డిగ్రీ వాళ్ళ? ఎవరి మీద? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు వినాయక నిమజ్జనం జరగలేదా? డబ్బులు ఇచ్చింది మేము, మాకు అడిగిన డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చినట్టు ఎందుకు అట్లా చేస్తున్నావు? 50 రూపీస్ తీసుకున్నారు కదా స్కూల్ వాళ్ళ దగ్గర నుంచి. ఇయ్యలేదు కదా. అదే ఇవ్వలేదులే. ఆయన ఇచ్చుంటే ఏమవుతుంది? చెప్పు ఏం తెచ్చారు? ఇన్ని తెచ్చారా? మా త్వరగా స్నానం చేసి రప్పండి, హీటర్ పెట్టేపో, తర్వాత వచ్చి తినొచ్చు. ఫస్ట్ స్నానం చేసి రండి, వెళ్ళు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇక స్టార్ట్ చేస్తారన్నమాట ఇలాగా. అరే ట్యూషన్కి టైం అవుతుంది, లడ్డు త్వరగా వెళ్ళరాపు. కాలేజ్ ఆయనతో మాట్లాడుతుందా? సరే, ఏం తెచ్చాడు డాడీ? ఇంకా ఆదర్శ్ తెచ్చింది. ఆదర్శ్ ఇంకోటి దిల్ పసన్. అదే అదే గురిపసం కాదు ఇది, అది క్రీమ్ ఉండి. ఫస్ట్ నువ్వు తినేసి వెళ్ళిపో, టైం అవుతుంది నీకు ట్యూషన్కి. వచ్చాడు ఎప్పులా? సరే తినేసి. వేడిగా లేదురా? తినేసి అంట్లు స్టాండ్ అక్కడ పెట్టామని పోని అంట్లు అడిగేస్తా. సరేనా, త్వరగా వస్తావా లేట్ అయిద్దా? బాయ్.
రేపటి టిఫిన్ కోసం అయితే ఇడ్లీ నానబెట్టేస్తాను. ఇడ్లీ రవ్వ ఇప్పుడు అన్నీ అలానే ఉన్నాయి. ఏది ఉంది మంచిగా అంతే. లెవెన్ డేస్ బాగా అన్నదానాలు చేస్తారు వినాయకుడి దగ్గర. నాని వెళ్ళట్లేదా? ఎందుకు? జ్వరం వచ్చిందా? ఆయిల్ ఫుడ్ తింటేనే పింపుల్స్ ఎక్కువ అవుతాయి తెలుసా? నేను ఏం తింటాను? కాలేజీలో తింటున్నట్టు ఉన్నాం. ఇంటి కాలేజీలో పప్పు తింటాం మేము. అది ఆయిల్ ఫుడ్డా? ఏదో ఒక్కసారి క్యాంటీన్లోకి వెళ్ళి ఏమేమి తింటున్నారు? ఒక మజా తీసుకు 4-3 మజాలు పప్పన్నం అంతే. ఎగ్ దోశ, ఇడ్లీ, పూరి టిఫిన్కి పంపించారు మమ్మల్ని. ఒకటి లంచ్కే అంతేనా? ఎర్రగడ్డ అయితే వెళ్ళాను కదా సండే, అక్కడైతే మామిడికాయలు దొరుకుతున్నాయి. ఇంకా మామిడికాయ ఒకటి చేద్దాము అనేసి 2 మామిడికాయలు అయితే తీసుకొచ్చేసాను. ఇవైతే చూడండి ఎల్లో కలర్లో ఉన్నాయి. మరి తీయగా ఉండిద్దో పుల్లగుండితో చూసి తీగా అయిపోయింది. మామిడికాయలు పప్పు చేయడానికి పనికిరాము. దోసకాయలు ఉన్నాయని చూసి దోసకాయ పప్పు వేసేస్తాను కదా. ఇంకా అందుకోసం అనేసి రోజు దోసకాయ పప్పు అయితే వండుతున్నాను. మామిడికాయ పప్పు వండుదాం అనేసి నేనైతే అవి అయితే తీసుకున్నాను. మరి పండిపోయింది లోపల పచ్చిగానే ఉంది అనేసి చెప్పారు కానీ అవి అయితే పండిపోయింది. దోసకాయ ఎప్పుడైనా కానీ వేసేటప్పుడు చేదుందో లేదో చూసుకొని వేసుకుంటే మంచిది. ఒకసారి ఇట్లానే చేదు చూడకుండా వేసేసాను. కూర మొత్తం వేస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి భయం నాకు దోసకాయ వేసి వండాలి అనేసి. అంటే కంపల్సరీ చేదు అయితే చూస్తా. దోసకాయలు పోసిన తర్వాత ఒకటి చింతపండు, ఒక టమాటా, ఒక టమాటా వేసాను. అలానే సరిపడ ఉప్పు కారం ఎత్తుకొని బాగా తిప్పుకోవాలి. తిప్పుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఒక 4 విజిల్స్ వస్తే సరిపోయేది మనకి. ఇది పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అప్పుడు పప్పు అయిపోయినట్టు. తర్వాత తాలింపు పెట్టేస్తా పప్పుని. లడ్డు ట్యూషన్ నుంచి వచ్చేలోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇబ్బందే వచ్చాడు అనేసి అంటే ఇంకా మళ్ళీ ఆకలి ఆకలి అనేసి అంటాడు. కాబట్టి లడ్డు వచ్చేలోపు అయితే వంట అయితే స్టార్ట్ చేసేస్తా. ఇది పప్పు అయిపోయేలోపు మళ్ళీ రేపటికి పిల్లలకి జ్యూస్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఈరోజు ముందే కట్ చేసి పెట్టేసుకుంటాను. అవి క్యారెట్ జ్యూస్ లేకపోతే బీట్రూట్ జ్యూస్ వాళ్ళని అడిగి అయితే నేను కట్ చేసేస్తాను. మళ్ళీ రేపు త్వర త్వరగా కాకుండా ముందే కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ప్రతిరోజు అలా చేసుకుంటూ ఉంటాను. రేపు క్యారెట్ జ్యూస్ కోసం అనేసి ముందుగానే పొద్దున్న కొంచెం లేట్గా లేచినా కానీ ఇలా ముందు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే కొద్దిగా ఇబ్బంది ఉండదు కదా. ఒక్కోసారి
లేవాలనిపించింది, ఒక్కోసారి ఎట్లాగో ఉండిద్ది కదా, అందుకోసమని ముందు రోజే నేనైతే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటాను. వీళ్ళకి స్కూల్ లేదు అంటే మాత్రం లైట్ తీసుకుంటాను, నిదానంగా పనులన్నీ చేసేస్తా. స్కూల్ ఉంటే మాత్రం ఇలానే ఉంటుంది నా నైట్ బ్లా రొటీన్ మొత్తం. ఈ విధంగా అయితే క్యారెట్లన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా. పిల్లలకి మార్నింగ్ ఇచ్చేటప్పుడు అయితే కొద్దిగా కుక్ చేస్తానన్నమాట, ఎందుకు అంటే స్మెల్ వస్తుంది కదా, పచ్చిగా ఉంది అంటే పిల్లలు తినట్లే తాగట్లేదు, అందుకోసం అనేసి కొద్దిగా బాయిల్ చేసేస్తాను, అప్పుడు ఆ స్మెల్ అంతా పోతుంది కదా. నాలుగు విజిల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనం ఇంకా పప్పుగుత్తి తీసుకొని రుబ్బాల్సినంత అవసరం కూడా ఉండదు. నేను ఎప్పుడు పప్పు వేసినా కానీ ఇలాగ నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు వేసుకుంటాను. చూసారా, ఇప్పుడు దీంట్లో సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్ అయితే నేను ఎప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత వేసుకుంటాను, ముందుగా వేసాను అనేసి అంటే పప్పు త్వరగా ఉడకదు అనేసి. పప్పు ఉడికిన తర్వాత నేను సాల్ట్ అయితే వేస్తా. ఇప్పుడు దీన్ని తాలింపు అయితే పెట్టేస్తాను. దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోయింది. పిల్లలకైతే ముందు అన్నం పెట్టేస్తాను, తర్వాత ఇడ్లీకి అయితే వేసేయాలి. వంట చేసేలోపు నాకు మినపప్పు అయితే నానిపోయింది, ఇంకొకటి దీన్ని అయితే మిక్సీ పట్టేస్తాను. పిల్లలు అయితే తింటున్నారు, వాళ్ళు తినేలోపు నేను మిక్సీ అయితే పట్టేస్తాను. ఇడ్లీ రవ్వ కూడా నానిపోయింది, ఇది అయితే మిక్సీ వేసేస్తే పని అయితే అయిపోతుంది. నానబెట్టేటప్పుడే నైట్ నానబెట్టేటప్పుడు నేను కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేయడం వల్ల ఉదయానికల్లా పిండి అన్నది బాగా పెంచుతుంది, ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. నేను మినపప్పు అన్నది కొద్దిగా ఎక్కువే వేసుకుంటూ ఉంటాను, మినపప్పు మనకి హెల్త్కి మంచిదే కదండి, అందుకోసం అని మినపప్పు అయితే ఎక్కువ వేస్తాను. ఇడ్లీ దవ్వ తక్కువ వేస్తాను, మినపప్పు ఎక్కువ వేస్తాను అన్నమాట. ఈ విధంగా పిండి అయితే కలిపేసుకున్నాను కదా, మార్నింగ్ అయితే బాగా పిండి అన్నది బాగా పులుచిపోయింది. మనకి ఇడ్లీలు అన్నది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా ఇప్పటితో పని అయితే అయిపోయింది, నేనేం కూడా ఫ్రెష్ అయిపోవాలి. చీరతో పనులు చేయాలంటే బాగా కష్టంగా ఉంటుంది, నాకైతే అలానే ఉంటుంది, మరి అందరికి ఎలా ఉంటుందో తెలియదు అనమాట. నేను నైటీతో కానీ లేకపోతే డ్రెస్తో అయితే కంఫర్ట్గా ఉంటాను, ఈ చీరలు కట్టుకొని పని చేయాలంటే మాత్రం నాకైతే నా వల్ల అయితే కాదు. కాకపోతే ఏం చేస్తాం, ఇక మా వారేమో ఇక ఎప్పుడు మగవాళ్ళు అంటూనే ఉంటారు కదా, ఎప్పుడు నైటీలోనే ఉన్నాం నైటీలోనే ఉన్నాం అనేసి అంటారు కదా, కాకపోతే ఇక లేడీస్ పడాల్సిందే మగవాళ్ళు అంటూ ఉంటారు. వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.